ఏపీ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ప్రకాశం జిల్లా టీడీపీ అధ్యక్షులు నూకసాని బాలాజీ మీడియాతో మాట్లాడారు. ఐపీఎస్ అధికారులను వైసీపీ అధినేత జగన్ బెదిరిస్తున్నారని అన్నారు. పోలీస్ ఆఫీసర్స్ ను బ్లాక్‌మెయిల్ చేయడానికి యత్నిస్తున్నారని ఆరోపించారు. జగన్ ఇలాగే మాట్లాడితే రాష్ట్ర ప్రభుత్వం సహించదన్నారు. శాంతి భద్రతలకు ఆఘాతం కలిగిస్తే ఎంత వారినైనా ప్రభుత్వం చూస్తూ ఊరుకోదన్నారు. జగన్ సీఎం పదవి పోయాక పిచ్చి పట్టిన వాళ్ళ వ్యవహరిస్తున్నారన్నారు. వైసీపీ సోషల్ మీడియా సైకోలు జగన్ సొంత తల్లి చెల్లిని వేధించారని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. గత వైసీపీలో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిందని విమర్శించారు. చంద్రబాబు నాయుడు గారిని ఎటువంటి ఆధారం లేనటువంటి స్కిల్ డెవలప్మెంట్ కేసులో 53 రోజులు జైల్లో పెట్టినా, ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కక్ష సాధింపు చర్యలకు పోకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, రాష్ట్రాన్ని సంక్షేమ పదంలో తీసుకెళ్ళాలి, రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకి అన్ని విధాలుగా ఆసరాగా ఉండాలి. అంటే మహిళలు కావచ్చు, రైతులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, యువత కావచ్చు, నిరుద్యోగులు, ఈ అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్ళాలని ఒక ఆలోచనతోటి కక్ష సాధింపు చర్యలకు పాల్పడకుండా, రెండవది రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే పరిశ్రమ రావాలి. 2014-19 మధ్య అనేక పరిశ్రమలు వచ్చి పరిశ్రమ స్థాపిస్తే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చినాక వాటి అన్నింటినీ ఇంటికి పంపించిన పరిస్థితి. ఈ రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలు ఉండి పనిచేయాలంటే, పారిశ్రామికవేత్తలు రావాలంటే భయపడుతున్న పరిస్థితి. దాని నుంచి వారందరికీ రక్షణగా ఉండాలి. రాష్ట్రం ఒక శాంతి భద్రతలకి కేర్ ఆఫ్గా ఉండాలి. రాష్ట్రంలో ఒక అశాంతి లేదా శాంతి భద్రత లేనటువంటి పరిస్థితి కల్పించకూడదు. పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలంటే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ బాగుండాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు తలుస్తూ ఆలోచనతో ఇక్కడ లా అండ్ ఆర్డర్ని ప్రొటెక్ట్ చేస్తూ పారిశ్రామికవేత్తలని రాష్ట్రానికి తీసుకొచ్చి పారిశ్రామిక అభివృద్ధి చేయాలని తలంపుతూ ఉంటూ అనేక పారిశ్రామికవేత్తలని ముందుకు తీసుకురావాల్సిన క్రమానికి ఒక ముందస్తు చర్యలు, ముందస్తు వ్యూహాల్లో వేస్తున్న పరిస్థితి. మరోపక్క లోకేష్ బాబు గారు అమెరికా వెళ్ళి అనేక మంది పారిశ్రామికవేత్తలని మా రాష్ట్రానికి రండి, మా రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టండి, రాష్ట్రానికి కావాల్సిన మీకు కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు మేము కల్పిస్తాం, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్తో పాటు మీకు ఏం కావాలో అవన్నీ కూడా మేము సమకూరిస్తే ఈ రాష్ట్రంలో పరిశ్రమల్ని ముందుకు తీసుకెళ్ళాలి, మేమందరూ సహకరిస్తామని ఒక పక్క ప్రభుత్వం నుంచి బేషరతుగా వారికి కావాల్సినటువంటి సదుపాయాలు కల్పించడానికి ముందుకు వస్తున్న పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఒక పక్క తెలుగుదేశంలో కార్యకర్తలకి కొంత బాధాకరమైనటువంటి పరిస్థితులు. ఎవరైతే మమ్మల్ని అక్రమంగా కేసులు పెట్టారో, ఎవరైతే మమ్మల్ని జైల్లో తోసేశారో, ఎవరైతే కనీసం ఏదైనా ఒక ఉద్యమానికో ధర్నాకో పిలిపిస్తే వెంటనే హౌస్ అరెస్ట్ చేశారో వాళ్ళందరూ ఇవాళ కాళ్ళు ఎగరేసుకున్నారు. అనేక మందిని ఇక్కడ కొట్టడం జరిగింది. రాష్ట్రంలో దుర్మార్గంగా జైళ్ళకి నెట్టేశారు. ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు పట్టించుకోలేదని బాధ ఒక పక్క కార్యకర్తల్లో ఉంది. చంద్రబాబు నాయుడు గారు కార్యకర్తలు సముదాయించాల్సిన పరిస్థితి, లా అండ్ ఆర్డర్ని చూడాల్సిన పరిస్థితి, గత పరిపాలన పోకడలు, వారి యొక్క రాజకీయ హింస, వారి యొక్క దుర్మార్గ వైఖరులు కనపడకుండా రాష్ట్రాన్ని సజావుగా పరిపాలన చేయాలంటే తలంపుతో పరిపాలన చేస్తుంటే తగుదనమ్మంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ అధికారులకు తాకీదులు ఇస్తూ, అధికారులను బ్లాక్మెయిల్ చేస్తూ, జాగ్రత్త మీరేదన్నా చేస్తే మిమ్మల్ని రేపు రిటైర్ అయిన తర్వాత కూడా కోర్టుకి ఇడుస్తాం మా ప్రభుత్వం వస్తుందని. జగన్మోహన్ రెడ్డి కలలు కనగాకు. నీ రాక్షస పరిపాలనకి చరమగీతం పాడిన రాష్ట్ర ప్రజలు తిరిగి నీకు ఈ రాష్ట్రంలో రాజకీయంగా లేదా ముఖ్యమంత్రిగా నీ పార్టీ అధికారంలోకి వచ్చేది ఉండదు. నువ్వు ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితి ఉండదు. నీ భ్రమలు, నీ కలలు కానీ మిగిలిపోతాయి. నువ్వు పిచ్చి పిచ్చి ఆలోచనలు తగ్గించుకుంటే చాలా మంచిది. నువ్వు బెదిరిస్తున్నావు, ఏదో సామాజిక స్పృహ పెద్ద మాటలు మాట్లాడుతున్నావు, నీ ఒంటికి తగింది కాదు. సామాజిక స్పృహ అంటే ఏదో తెలియనటువంటి జగన్మోహన్ రెడ్డి సామాజిక స్పృహ గురించి మాట్లాడుతున్నాడు. సామాజిక స్పృహతో సోషల్ మీడియాలో మాట్లాడితే అరెస్టులు చేస్తారంట. రవీందర్ రెడ్డి అనేటువంటి పనికి మాలిన గాడిద గుడికి ఏం మాట్లాడాడు ఒకసారి ఆలోచించవు. ఆఖరికి నీ తల్లి గురించి కూడా అసహ్యంగా మాట్లాడాడు. నీకు సిగ్గుంటే వాడి మీద చర్యలు తీసుకుంటుంటే ఈ ప్రభుత్వం నువ్వు చేయలేని పని చంద్రబాబు నాయుడు గారు చేస్తే, అరెస్ట్ చేస్తే నువ్వు బెదిరిస్తూ పోలీస్ ఆఫీసర్లు బెదిరిస్తున్నావు, లేదా నిన్ను నువ్వు రక్షించుకుంటానికి పోలీస్ ఆఫీసర్లు బ్లాక్మెయిల్ చేయడానికి ప్రయత్నిస్తున్నావు. రేపు అధికారంలోకి వస్తాం, ఏంది నీ బొంద నువ్వు అధికారంలోకి వచ్చేది? జనం నిన్ను చీకొట్టారు. 151 నుంచి 11కి దించితే ఇంకా నీకు భ్రమల్లో ఉన్నావు. నువ్వు బెదిరించాలని చూస్తున్నావు. ఎక్కువ మాట్లాడితే నిన్ను ముందు బొక్కలకు దోసే పరిస్థితి త్వరలో వస్తుంది. నువ్వు అనుకుంటున్నావేమో నువ్వేదో బెదిరిస్తున్నావు, నా బెదిరింపులకు భయపడుతున్నారు. చంద్రబాబు నాయుడు నిన్ను, నీ జేజమ్మలు చూసి కాదు భయపడుతుంది. రాష్ట్రాన్ని అధోగతి పాలు పట్టించకూడదు, రాష్ట్రానికి భవిష్యత్తు ఏర్పాటు చేయాలి. నీ హయాంలో విచ్చలవిడిగా దుర్మార్గంగా కుక్కలు చింపి నిస్తర్లాగా తయారైంది రాష్ట్రం. అభివృద్ధి లేదు, పరిశ్రమలు లేవు, లా అండ్ ఆర్డర్ లేదు, దీన్ని కాపాడాలనుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు।